ఈ వీడియోలో మనం పత్తి పంటను ఆశించినటువంటి పిండినల్లి నివారణకు మనం ఎలాంటి మందులను పిచికారీ చేసుకోవాలి, మార్కెట్లో ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి, దానిలో ది బెస్ట్ ఏది, అలాగే వాటి యొక్క ధర కావచ్చు, వాటి యొక్క మోతాదు కావచ్చు, ఏ బ్రాండ్ అత్యుత్తమంగా పనిచేస్తుందనే దాని గురించి ప్రత్యేకించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. పిండినల్లి మనం గుర్తించడం ఎలాగా, వాటి యొక్క లక్షణాలు ఏంది, అవి ఏ విధంగా వ్యాపిస్తాయి అనే విషయం మనందరికీ తెలిసిందే. ఏ ప్రొడక్ట్ వాడడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ మనం పొంద అనే దాని గురించి ప్రత్యేకించి షార్ట్ టైంలో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే కనుక పిండినల్లి అనేది మనకు తెలిసిందే, మొద పంట వేసిన మొదటి దశ నుండి మనం ఫస్ట్ లేదా సెకండ్ పికింగ్ ఏరియా వరకు ఏ దశలోన ఇది ఆశించేటువంటి అవకాశం ఉంది. మనం ప్రాథమిక దశలోనే ఆశించినట్లయితే మనం మొక్కను తొలగించి నాశనం చేయడం ద్వారా మనం ఈ పిండినల్లి ఉధృతిని ప్రాథమిక దశలోనే అరికట్టవచ్చు. సాధారణంగా ఇది 90 రోజుల తర్వాతనే ఈ పత్తి పంటలో ప్రధానంగా ఆశించడం జరుగుతుంది. పిండినల్లి నివారణకి మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ది బెస్ట్ ప్రొడక్ట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. నాగార్జున కంపెనీకి చెందిన ప్రొఫెక్స్ సూపర్, ఇందులో ఉండే టెక్నికల్ నేమ్ చూసినట్లయితే ప్రొపనపాస్ 40% ప్లస్ సైఫర్మెత్రిన్ 4% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది పత్తి పంటను ఆశించేటువంటి రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, పెనుపంక, పిండినల్లి నివారణతో పాటు కాయదుల్చు పురుగులైన పొగాకు లత్తె పురుగు, ఆకుపచ్చ పురుగు వీటిని నిర్మూలించడంలో ఈ ప్రొపనపాస్ సూపర్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పిండినల్లి నివారణకు ప్రత్యేకించి మన డిటర్జెంట్ పౌడర్ను కూడా కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్రొపెక్స్ సూపర్ లీటర్ నీటికి 2 ml చొప్పున, డిటర్జెంట్ పౌడర్ లీటర్ నీటికి 0.5 gram చొప్పున, అంటే ఎకరానికి మనం మోతాదు చూసినట్లయితే 400 నుంచి 450 ml. సో ప్రొపెక్స్ సూపర్ 100 grams సంబంధించి ఈ డిటర్జెంట్ పౌడర్ని కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పిండినల్లిని మనం నివారించవచ్చు. అలాగే మరొక బ్రాండ్ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి అందుబాటులో వచ్చినటువంటి ధనుక కంపెనీకి చెందినటువంటి D1 కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ ఫార్ములా మనం చూసినట్లయితే సల్ఫోక్సా ఫ్లోర్ 20% ESC రూపంలో ఇది మార్కెట్లో అందుబాటులో ఉంది. మూడు ప్రధాన సమస్యలైనటువంటి పచ్చదోమ, పినబంగ, పిండినల్లిని నివారించడంలో ఇది చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుందండి. అలాగే మొక్క పెరుగుదలకు కావచ్చు, అలాగే పంట ఎక్కువగా పచ్చదనం ఉండి పంట ఆరోగ్యంగా ఉంచడంలో ఈ D1 అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పొచ్చండి. దీని యొక్క మోతాదు మనం చూసినట్లయితే లీటర్ నీటికి 0.75 ml లేదా ఎకరానికి 150 ml మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది మనకు మార్కెట్లో ప్యాకింగ్ అవైలబిలిటీ చూసినట్లయితే 75 ml, 150 ml, 500 ml, లీటర్, 1 లీటర్ రూపంలో ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని యొక్క రేట్ చూసినట్లయితే 850 నుంచి 900 వరకు ఇది మార్కెట్లో రేటు ఉంది. పైన వివరించినటువంటి రెండు మందులు కూడా పిండినల్లిని నివారించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పచ్చు. కానీ ఇది రెండిట్లలో ది బెస్ట్ ఏదంటే కనుక D1 అనేది ఖచ్చితంగా చెప్తాను. ఇది స్ప్రే చేసినట్లయితే పంట అనేది గ్రోత్ రావడంతో పాటు పచ్చగా ఉండి పంట ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ ప్రొపెక్స్ సూపర్ అనేది 90 రోజుల తర్వాత కానీ స్ప్రే చేసినట్లయితే ఇది మొక్క ఎదుగుదలలో ఇది మొక్క మందంగా తయారై కాయ పెరుగుదల కావచ్చు, ఫ్లవరింగ్ కావచ్చు, మొక్క అనేది ఎర్రబడడం కావచ్చు, ఇలాంటి కొన్ని కారణాలు ఇది రైతులు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి పిండినల్లి నివారించడంలో ఈ D1 అనేది బెస్ట్గా నేను చెప్పడం జరుగుతుంది. పిండినల్లి నివారణకు మీకు తెలిసి ది బెస్ట్ అనిపించిన మంది ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది ఎందుకంటే మిగతా రైతులకు రిఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ నాలెడ్జ్ కూడా ఇక్కడ మీరు ఈ కామెంట్ బాక్స్లో మీరు చెప్పినట్లయితే దాని ఆధారంగా చేసుకుని కూడా నేను రైతులకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం మన నవయువ రైతు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.